ఒక్క ఛాన్స్. ఖడ్గం సినిమాలో బాగా పాపులర్ డైలాగ్ ఇది. సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటాను అని డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ హీరో పడే తపన సక్సెస్ అయిన తీరుతో ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఒక్క ఛాన్స్ డైలాగ్ కు ప్రాముఖ్యత ఏర్పడింది. తొలిసారి పోటీలో ఉన్న చాలా మంది నాయకులు ఆ ఒక్క డైలాగ్ ను ప్రచారంలో పదే పదే వాడుతూనే ఉంటారు. ఆ ఒక్క డైలాగ్ తో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కూడా. అంతెందుకు, ఆ ఒక్క డైలాగ్ తోనే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఓ సందర్భంలో గుంటూరు లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కోరుతూనే జగన్ కు చురకలు అంటించారు. ఒక్క ఛాన్స్ అని ఓట్లు అడిగేందుకు భయం వేస్తోందని, ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కి రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాలు చేశారు అని విమర్శించారు. ఒక మెజారిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక నాయకుడికి ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది పెరుగుతుంది. మీరు 5,000 మెజారిటీతో గెలిపించిన దానికి, 50,000 మెజారిటీతో గెలిపించిన దానికి నాకు బాధ్యత పెరుగుద్ది వ్యక్తిగా. అరే, మనల్ని ఇంతమంది నమ్మారు కాబట్టి నేను కూడా అదే విధంగా కష్టపడి చేయాలనే విధంగా ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరందరూ, ప్రతి ఒక్కరు, ఇప్పుడు లోకేష్ గారు ఉంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు అయ్యారు కాబట్టి ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, పార్టీని హ్యాండిల్ చేయాలి, బాబు గారికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయాలి, శంకరావం సభలు అని ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అందుబాటులో ఉండాలంటే కష్టం ప్రతి ఒక్కరికి. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని, మీలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక లోకేష్ మీరే కంటెస్ట్ చేస్తున్నారు అనే విధంగా ఆలోచించి ఇంటింటికి తిరిగి మోటివేట్ అయ్యి అత్యధిక మెజారిటీ ఆయనకి కూడా, అదేవిధంగా నాకు కూడా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి, ఒక్క ఓటు అంటూ ఒక్క ఛాన్స్ లోకి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఇక అసలు విషయానికి వస్తే, గుంటూరు లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓటు విలువపై, ఓట్లు వేయించడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన చెప్పిన మాటలు విని ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన పెమ్మసానికి ఇంత పరిజ్ఞానమా? ఉద్యోగం, వ్యాపారం, సంపాదనలో ఎప్పుడూ బిజీగా ఉండే పెమ్మసాని ఏపీ రాజకీయాలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు అనే విషయం స్పష్టమవుతోంది. మేధావులు ఎన్నికల గురించి, రాజకీయాల గురించి మాట్లాడడానికే పరిమితం కాకుండా ఓట్లు వేయించడానికి కూడా కృషి చెయ్యాలి అని, అది ఏ పార్టీకైనప్పటికీ ఓటు వేయడం ముఖ్యమని అన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు 5 గంటలు కూడా నిలబడలేని పరిస్థితిలో కొందరున్నారు అని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడనేవాడు గెలవాలనే కాదు, ఎన్ని ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారో కూడా చూస్తాడు. ప్రజల ఆదరణను బట్టే కొత్త వాళ్లు రాజకీయాల్లోకొచ్చేందుకు ఆసక్తి చూపుతారు. జనం ఓట్లు వేయకపోతే ఎవరికోసం రాజకీయాల్లోకి రావాలి, ఎందుకోసం పనిచేయాలి అనే ఆలోచన నిరుత్సాహానికి గురిచేస్తుంది అంటూ పెమ్మసాని పేర్కొన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, లోకేష్ గారైతేనేమి, నేనైతేనేమి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12:01 వరకు కష్టపడుతూనే ఉన్నామని ప్రజలు ఓట్లు వేసి ఉత్సాహపరచాలని కోరుతున్నారు డాక్టర్ పెమ్మసాని. పొలిటికల్గా రావాలనుకునే వాళ్ళకి, నాయకులకు కూడా మోటివేషన్ ఉండదు. ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకునేటువంటి సమయం. ఎందుకంటే ఈ రోజున మేము, ఇప్పుడు నేనే వచ్చాను, ఒక పొలిటికల్ నాయకుడిగా వాళ్ళకు ఉండేటువంటి కష్టం చాలామందికి తెలియకపోవచ్చు. అసలు అంత డిఫికల్ట్గా ఉంది గ్రౌండ్ రియాలిటీ అంటే, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, అవైలబుల్ రీసోర్సెస్ కానీ, ఈ టైమింగ్ కానీ. ఇప్పుడు మేమే చూస్తున్నాం, మార్నింగ్ 7 నుంచి నైట్ 12:01 వరకు కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పొలిటికల్ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇన్ని గంటలు కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీకు మీకున్న అపార్ట్మెంట్లో కానీ, మీ చుట్టాలకు కానీ ఫోన్ చేసి మోటివేట్ చేసుకొని, మనం ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్లో ఒకసారి వాళ్ళకి అధికారం ఇస్తే 50 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లిపోయారు స్టేట్ని. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి కేవలం 12 ఓట్లతోనే ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఒక్క ఓటే గదా, నా ఓటే గదా, వేయకపోతే ఏమవుతుందిలే అని ఆలోచించవద్దు అని ప్రజలను కూడా కోరుతున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మెజారిటీ ఇస్తే నాయకుడికి బాధ్యత పెరుగుతుంది,
మనల్ని ఎంత మంది నమ్మారు, మనం వారి కోసం ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది అని పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. అలాగే మంగళగిరిలో లోకేష్ ను గెలిపించాలని కోరుతూ, ఆ బాధ్యతను ఇక్కడి నేతలు కార్యకర్తలే భుజాన వేసుకోవాలి అన్నారు. లోకేష్ గారు ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలా ఉంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నారు కాబట్టి మంగళగిరిలో ఇంటింటికి తిరిగి లోకేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి అని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.